Kadham chit bhavati drishtyana kala paridevitum imam muhurtam dukkhana drakshasyantam anindite. సక్సెస్ మేడం. లారీతో ఒకే ఒక్క గుద్దు గుద్దించాను, కారు పీస్ పీసులైపోయింది. కారు సంగతి కాదురా, ముందు వాడు సంగతి చెప్పు. చచ్చాడా లేదా? ఇంత పెద్ద యాక్సిడెంట్ చేస్తే ఎప్పుడైనా చచ్చిపోతాడు మేడం, కానీ వీడు మాత్రం బతికి ఉన్నాడు. అయితే తీసుకెళ్లి ఏదైనా హాస్పిటల్లో చేర్పించు. సిక్కులేదురా నీకు ఆ మాట చెప్పడానికి. వాడు బతికితే నువ్వు నేను జైల్లో కూర్చోవాల్సిందే. వాణ్ణి చంపేరా? ఒక్క నిమిషం మేడం. చావరా, తొందరగా చావు. అవతల మా మేడం గారు నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. చావు. చావరా, తొందరగా చావు. ha 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 ha
చెప్పరా. చచ్చాడు మేడం. గుడ్. నిన్నెవరు చూడలేదు కదా. ఎవరు చూడలేదు మేడం. వెంటనే అక్కడి నుంచి వచ్చే. అలాగే మేడం. స్నేహ, నా కొడుకు చస్తే తెల్ల చీర కట్టుకుంటానంటావా? ఇప్పుడు చూడు, నీ ఇంట్లో తెల్ల చీర కనిపించిపోతుంది. ఏంటమ్మా స్వాతి, నువ్వు ఇంకా పడుకోలేదా? మావి ఇంకా రాలేదమ్మమ్మా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు కదమ్మా, ఒకవేళ జాబ్ కన్ఫర్మ్ అయ్యి వర్క్లో బిజీగా ఉన్నాడేమో, అందుకేసి అలా ఆఫ్ చేసుంటాడు. లేదమ్మమ్మా, ఉదయాన్నే వెళ్లేటప్పుడు శకునమే సరిగ్గా లేదు. స్నేహ పిన్ని ఊరుకోక మావిని బలవంతం చేసి ఇంటర్వ్యూకి పంపించింది. స్నేహ పిన్ని మాట వింటే ఏ పని సవ్యంగా జరగదు. అందుకే స్నేహపిండి చెప్పిందనగానే వద్దన్నానమ్మమ్మా. స్వాతి, మనం ఎవరికీ ద్రోహం చేయలేదమ్మా, మనకేమీ జరగదు. రా, వెళ్ళి పడుకో. మీరు వెళ్ళి పడుకోండి అమ్మమ్మా, నేను కాసేపు చూసొస్తాను. Sundaraakanda.
ఫోటోగ్రాఫర్ ఫోటో తీసుకో. ఓకే సార్. సరిగ్గా మార్క్ చేసుకో. ఓకే సార్. కాళ్ళ మీద గుర్తులే ఉన్నాయో నోట్ చేసుకో. ఓకే ఓకే సార్. అలాగే చేతుల మీద కూడా నోట్ చేసుకో. ఓకే సార్. డ్రెస్ కూడా నోట్ చేసుకో. ఓకే ఓకే సార్. యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎవరు చూడలేదని చెప్తున్నారు సార్. సార్ మిగతా ఫార్మాలిటీస్ అండ్ ఫినిష్ చేయండి. ఓకే సార్. కొంచెం దూరంగా అమ్మా తప్పకుండా మీకే చెప్పేది దూరంగా వెళ్ళండి దూరంగా. హలో చెప్పండి అరే గారు. స్నేహ గారు మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పడం తప్పని పరిస్థితి. ఈ న్యూస్ నేనే మీకు చెప్పాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉందండి. ఏమైందండి? కొంచెం మనసు తీటువ చేసుకుని వినండి స్నేహ. డోంట్ గెట్ ప్యానిక్. ఆర్య గారు మీరు ఇలా చెప్తుంటే నాకు నిజంగా భయం వేస్తుందండి. ఏం జరిగిందో చెప్పండి. అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిందండి. త్వరగా తీసుకెళ్ళండి. హీస్ డెడ్. స్నేహ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.
సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఏవండి, హారతి తీసుకోండి. స్వాతి ఎక్కడ? స్వాతి, స్వాతి, స్వాతి వస్తానమ్మా. అక్కడేం చేస్తున్నావమ్మా? మావయ్య రాత్రికే వచ్చేస్తాడన్నావు, ఇంకా రాలేదమ్మమ్మా. అందుకని గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ నించున్నావా? పని పూర్తయ్యేసరికి బాగా చీకటి పడి ఉంటుంది. రాత్రిపూట ప్రయాణం ఎందుకని ఉండిపోయి ఉంటాడు. వచ్చేస్తాడులేమ్మా, హారతి తీసుకో. దగ్గర బయలుదేరినప్పటి నుంచి అన్ని అపశకునాలే అమ్మమ్మా. ఇప్పుడు మావయ్యని తలుచుకొని హారతి తీసుకోబోతుంటే హారతి కొండెక్కి పోయింది. నాకెందుకో భయంగా ఉందమ్మమ్మా. అది గాలికి హారతి కొండెక్కుంటుందమ్మా. చూడు, ఈ మాత్రం దానికి ఎందుకమ్మా భయపడ్డాం? పోనీ, నీకు అంతగా భయంగా ఉంటే స్నేహకు ఫోన్ చేసి శ్రీకాంత్ పనిచేయడానికి వెళ్ళిన ఆ హోటల్ ఫోన్ నెంబర్ తీసుకో. శ్రీకాంత్ ఫోన్ ఎలాగూ పనిచేయట్లేదంటున్నావు కదా, ఆ హోటల్కే ఫోన్ చేసి కనుక్కుందాం. ముందా ఫోన్ నెంబర్ తీసుకోమ్మా. అవునమ్మా, ఫోన్ చేసి